ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కొడాలి నాని గుడివాడ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గుడివాడ నుంచి పోటీ చేశారు, ఆయన కూడా ఓడిపోబోతున్న పరిస్థితి. దాంతోపాటు మొత్తం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు మొత్తం కూడా ఓడిపోబోతున్నారు అని చెప్పి ప్రస్తుత ట్రెండ్స్ చెప్తున్నాయి. ఓడిపోబోతున్న ఈ తరుణంలో కొడాలి నాని ఇప్పుడే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నాడు అనికన్నా పారిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. అసలు దీనికి సంబంధించి కొడాలి నాని ఇంత గుడివాడలో కొడాలి నానికి ఇంత పరాభవం జరగడానికి కారణం ఏంటి? మిగతా విషయాల మీద దుర్గాప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్కారం మాస్టర్ రాధాకృష్ణ గారు. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ గుడివాడలో పబ్లిక్ టాక్స్ వెళ్ళానండి. ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే అండి, మాకు సహాయం చేశాడండి, కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ స్థాయి నాయకుడిని నోటుకొచ్చిన మాటలు మాట్లాడడం, అలాగే ఒక అతను వచ్చాడండి పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అని చెప్పి, అతను మా పవన్ కళ్యాణ్ అంటాడు నేను ఎలా ఓడిస్తారని చెప్పేసి వాడు కోసుకుని చూపించాడండి నాకు. నేను అప్పుడు అసలు నోటుకొచ్చిన మాటలు అసలు ఇతను భరించలేపారండి కాన్ఫిడెన్స్ వాళ్ళంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గ వాళ్ళు. ఎలా అయినా సరే ఓడించాలి, ఈ రోజు ఎలక్షన్ పెట్టమని అన్నవారు. ఈ రోజు ఎలా కూర్చుంది, డేట్ ఉంది కదా, ఆ డేట్ వరకు వెయిట్ చేయాలరా బాబు అంటే 2 నెలల ముందే పెట్టాడే పెట్టండి ఎలక్షన్ ఎలక్షన్ పెట్టండి అన్నాడు. పారిపోయాడండి ఇతను, పేకాట ఆడించాడు. ఆ యొక్క ఒక ఎక్కడైతే ఆడించాడో దాన్ని ఎలక్ట్రిసిటీ బిల్ తీస్తే ఒక 2 సంవత్సరాలు ఎంత ఉంది అంతవరకు తెలిసిపోద్దండి. క్యాసినోలు ఆడించాడు, ఎందుకు ఆడించాడు, ఎంత ఈజీ అనమాట, నీకు దొరికాడు అనమాట అండి. అంటే అస్తమన గుట్కా నవ్వుతాడని నోటుకొచ్చిన మాటలు అండి ఇది. నోటుకొచ్చిన మాటలు గుట్కా ఇవన్నీ మొదలు పక్కన పెడితే సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బూతుల శాఖ మంత్రి బూతులు తిట్టి, అసెంబ్లీలో బూతులు తిట్టి, సాక్షాత్తు చంద్రబాబు గారి భార్యని అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చి చాలా విషయాలు జుగుప్సాకరంగా మాట్లాడాడు. దాంతోపాటు చాలా అంటే దాంతో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట్లాడాడు, ఆడవాళ్ళని ఎలా మాట్లాడారు, ప్రతి ఒక్కరికి ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు, అహంకారంతో మాట్లాడారు. ఈ మొత్తం కూడా గుడివాడ ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పారంటే అనుకోవచ్చా మనం? అదే ఇప్పుడు లోకేష్ గారిని అయితే నేను అసలు పప్పు అని దాన్నే ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన, నిప్పు అయిపోయాడు. ఆ నిప్పు అంటే ఏంటి ప్రూవ్ చేశాడంటే తను ఒక స్లిమ్ కావడం అంటే ఒక లావుగా ఉన్నాడని చెప్పేసి అంటే ఒక బాడీ షేమింగ్ కూడా చేయటం నుంచి ఒక మనిషి ఒక కరెక్ట్ నిప్పు లాంటి మనిషి తయారయ్యాడు అంటే వాళ్ళ అన్నదానికి ఒక విధంగా సహాయం చేశారా అనిపిస్తుంది నాకు ఒకసారి. కానీ ఎంత దరిద్రంగా మాట్లాడారో లోకేష్ ప్రతి దాన్ని నన్ను పాజిటివ్గా తీసుకున్నారండి. అసలు పప్పు పప్పండి ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ఆయన, ఎలా మాట్లాడే విధానం మాట్లాడతాం. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి లేదు, ప్రతిసారి మాట్లాడతాడు లోకేష్ వచ్చి మాట్లాడండి ఎవరు నెక్స్ట్ సాక్షి అడుగుతాడు. ఆయన పవన్ కళ్యాణ్ని ఎలా మాట్లాడాడండి, నువ్వు సినిమాలో హీరో అయితే ఏంటి, పొలిటికల్ లో నేను హీరో అన్నాడు, హీరో నువ్వు ఏం చేయగలవు, ముగ్గురు పెళ్ళాలని అస్తమాన పెళ్ళాలు పెళ్ళాలండి, ఏం చేయగలవు అన్నీ మొత్తం ఏంటి మొత్తం అంతా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనివ్వలేదు పవన్ కళ్యాణ్. ఏదైతే 2019 తర్వాత ఎలక్షన్ కి ఏదైతే 2024 ఎలక్షన్ ముందుకు చెప్పాడు అదే జరిగింది. మంత్రులు మొత్తం కట్టకట్టుకొని ఓడిపోబోతున్నారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో డిజాస్ట్రస్ అయింది. ఒక్కటి అంటే దగ్గర దగ్గర చూస్తే ప్రజలందరూ చేదరించుకున్న పరిస్థితి కనపడింది అనుకోవచ్చు సార్. అంతే అండి, ఎస్పెషల్లీ వీడు కొడాలి నాని గారిని చూస్తే అంటే వీడు అని అనిపిస్తుంది నాకైతే, అంటే ప్రజలు అలా అంటున్నారు. అవును, ఇప్పుడు కొడాలి నాని గారు అని నేను అనిపిస్తుంది, కానీ వాడు నాని గారు ఏంటండి అని అంటున్నారండి. అడిగేస్తుంటే నేను నానిగారు అంటుంటే ఏంట్రా మీరు ఏం మాట్లాడుతున్నారు, అప్పటికే రివల్యూషన్ వచ్చేసింది అనమాట అండి. అక్కడ వెనుకల రాము అని చెప్పేసి కొత్తగా వచ్చాడు ఆయన, ఆయన ఎంతో కష్టపడి ఆయన ఎంత సపోర్ట్ చేశాడు ఆ రోజు నేను చూశానండి. అక్కడ అతను నోటుకొచ్చాడు అంటే ఇదివరకు చేసి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సహాయం చేశాడు, తర్వాత మారిపోయాడు అతను, మారిపోయి నోటుకొచ్చిన మాటలు ఇక జనాలు అయితే వెక్స్ అయిపోయారన్నమాట అండి. ఆ రోజు చెప్పినటువంటి అంటే లోకేష్ని తిట్టడం కానీ పవన్ కళ్యాణ్ విమర్శించడం కానీ అసలు ప్రభుత్వంతో ఎక్కడ ఎవరిని పట్టించుకోలేదండి అతను. అవును అదే ఇప్పుడు సార్ మొత్తం అంతే, ఇప్పుడు చూస్తే గుడివాడ ఓడిపోబోతున్న పరిస్థితి కనబడుతుంది అని మాట్లాడుతున్నారు. బట్ ఇంకా టైం ఉంది, ట్రెండ్స్ ఏ విధంగా ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సినారియాలు ఓడిపోబోతున్న పరిస్థితి తర్వాత పరారైన పరిస్థితి. అవునండి, ఈ ఎలక్షన్ తర్వాత కొడాలి నాని గారి పరిస్థితిని తెలుసుకుంటే బాధేస్తుంది, ఎలా ఉండబోతుంది, ఎలాంటి అంటే ఎలాంటి ప్రజల నుంచి ఏ విధంగా వ్యతిరేకతను ఆయన తీసుకుంటాడంటే ఏం చెప్తారు? మళ్ళీ నన్ను ఏం చేస్తారు, ఎవడేం పీకుతాడు, ఏం పీకుతా అత్తమ్మని నన్ను ఏం పీకుతాడు, నా ఇంటి ముక్క పీకలేరు అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నేను 10 సార్లు అనేవాడు అండి. ఇవన్నీ కూడా ఆ కొడాలి నాని గారు ఓడిపోవాలని మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా అనుకున్నారండి.
ఒక గుడివాడ ఒకటే కాదండి, మీతో బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా ఏది ట్రైన్ ఎక్కినా నేను అబ్జర్వ్ చేసేవాడు అన్నమాట. ఇది కావాలండి, నేను ఆటోలో ట్రావెల్ అయ్యా, షేరింగ్ ఆటోలో ఆ గుడివాడలో స్త్రీ వాళ్ళందరూ వ్యతిరేకంగా ఆటో డ్రైవర్ చెప్పాడు రోడ్లు చూడండి అన్నాడండి. ఈ రోడ్లు చూడండి గుడివాడ నాన్నగడ ఎలా చేసిన నోటుకు వచ్చిన మాటలు. అక్కడ ఏదైతే గుడివాడికి సంబంధించి బస్ స్టాండ్ ఉందో, బస్ స్టాండ్ దగ్గర చూస్తే వర్షం పడితే ఇంత మోకాళ్ళలో నీళ్లు ఉన్న పరిస్థితి. అవునండి, అంటే ఆయన 3 సార్లు 4 సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించాడు. కనీసం ఊర్లో తన యొక్క మెయిన్ ఏదైతే టౌన్లో అక్కడ కూడా బస్ స్టాండ్ లో కూడా కనీసం బస్ స్టాండ్ కూడా కట్టించుకోలేని పరిస్థితుల్లో నేను టిట్కోయిలు తీసుకొచ్చాను, అది తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ఇవన్నిటి కూడా అంటే దానికి అన్నిటికి సమాధానం చెప్పారన్నమాట. మొత్తం స్టేట్ అంతా ఒకటైతే ఇతను ఒక్కడ ఇస్తాడు. ఓకే, నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నాని అవ్వచ్చు, మొత్తం ఎవరైతే ఉన్నారో మంత్రులందరూ ఓడిపోబోతున్న పరిస్థితి, కౌంటింగ్ హాల్ నుంచి పారిపోబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ట్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇది, కొంచెం తర్వాత ఇంకా దారుణంగా వైసీపీ చతికిల పడబోతుంది. కేవలం 20-30 స్థానాలకు కూడా అన్ని సీట్లు కూడా సాధించుకునే దిశగా వైసీపీ ముందుకెళ్ళకపోవట్లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ 2019కి సంబంధించి 151 స్థానం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అతపాతాళానికి, పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు, జగన్ నిన్ను అతపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాడు. అదే జరుగుతుంది, వైసీపీ అతపాతాళానికి తొక్కేశాడు, కూటమి తొక్కేసింది అని చెప్పొచ్చు. ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇది.